ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్చకులకి వంశపారంపర్య హక్కు అనేటటువంటిది సంక్రమించి ఉంది అది జాయింట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007 సంవత్సరంలో 33/2007 అనేటువంటి సవరణ చట్టం ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చట్టానికి సవరణ చేసి ఈ హక్కుని తిరిగి పునరుద్ధరించడం జరిగింది ఏదైతే చల్లా కొండయ్య కమిషన్ రికమెండేషన్ల కింద 30/87 అనేటువంటి చట్టం చేశారో దాంట్లో అర్చకులు ఉన్నటువంటి హక్కులు వంశపరంపర హక్కు రద్దు చేయడం మరి దక్షిణలు ఉండిల్ల హక్కు భూములు అనుభవించే హక్కు సర్వీస్ భూములు ఇవన్నీ కూడా తొలగించి అర్చకుని ఒక బానిసగా మార్చినటువంటి చట్టం రాక్షస చట్టం 30/87 యొక్క పరిణామాల వల్ల దేవాలయాల్లో మరి కనీసమైనటువంటి వేతనాలు కూడా లేనటువంటి అర్చకులు దేవాలయాలను అంటిపెట్టుకుని ఎందుకు ఉంటారు అనేటటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు అర్చక కుటుంబీకులు ఎవరు కూడా తిరిగి అర్చకత్వంలో ప్రవేశించని పరిస్థితుల్లో అర్చకులందరూ అన్యవృత్తుల్లోకి వాళ్ళ సంతతి కూడా వేరే ఉద్యోగాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయే పరిస్థితుల్లో దేవాలయాలు మూతపడేటటువంటి ఒక దుస్థితి దాపురించింది దాన్ని ఆందోళనతో గమనించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేస్తూ ఈ దేవాలయాల్లో వంశపరంపర హక్కును నిలబెట్టి దేవాలయాలు మూతపడకుండా ధూపదీప నైవేద్యం లేనటువంటి దేవాలయాలకి ధూపదీప నైవేద్య పథకం అనే దాన్ని ప్రవేశపెట్టి అనేకమైనటువంటి మార్పులను తీసుకొచ్చి అర్చకుల ఏడల సానుభూతితో సహృదయంతో దేవాలయ శాఖలో ఒక మౌలికమైనటువంటి మార్పుకి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే ఇదంతా కూడా గిట్టనటువంటి దేవాదాయ శాఖ అర్చకులను అనేక ఇబ్బందులు పెట్టడానికి అలవాటు పడి అర్చకుల్ని రిటైర్మెంట్ చేయడం పేరుతో అర్చకుల నియామకాల పేరుతో అర్చకుడు రిటైర్ అయిపోతే వాళ్ళ పిల్లలకి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి పేరుతో రకరకాల అవినీతి పద్ధతులకు అవలంబిస్తున్నటువంటి దేవాదాయ శాఖకి ఈ సవరణ చట్టం కొరుకుడు పడలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సక్రమంగా దేవాదాయ సవరణ చట్టం 33/2007 అమలుపరిచి మరి నిరాటంకంగా వంశపారంపర్య హక్కును అమలు జరుపుతున్నటువంటి పరిస్థితులు లేవు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిస్థితి ఆలోచిస్తే అది అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక దేవాలయమా కాదా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం కింద ఆ దేవాలయం పనిచేస్తుందా లేదా అనేటటువంటి సందేహం ఏర్పడుతోంది అంత సుప్రసిద్ధమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల యొక్క పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి అధికార వర్గం మరి జేఈఓలు మరి డిప్యూటీ ఈఓలు దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అధికారులు అర్చకుల మీద స్వారీ చేస్తున్నారు వాళ్ళని కట్టు బానిసలుగా చూస్తున్నారు వాళ్ళని మెదిలితే క్రమశిక్షణా చర్య పేరుతో వాళ్ళని ఏ రకంగా కూడా మరి శిక్షించడానికి వెనకాడినటువంటి పరిస్థితులు చెప్పకుండా చేయకుండా కాగితం మీద లేకుండా మౌఖికంగా ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి నువ్వు గనక చెప్పిన మాట వినకపోతే నిన్ను కింద ఉన్నటువంటి దేవాలయాల్లో వేస్తామని చెప్పి స్వామివారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వంశపరంపర హక్కులు లేవా మరి తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులకు అవి వర్తించవా అర్చకుల కన్నా ఉన్నతమైనటువంటి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది జేఈఓలు డిఈఓలు మరి వీళ్ళందరూ కూడా అధికారులు అర్చకుల మీద స్వారీ చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏమిటి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారికి కానీ లేదా ముఖ్యమంత్రి గారికి అసలు తెలుస్తున్నాయా లేదా అనేటువంటి సందేహం ఏర్పడుతోంది అర్చకులు మరి ప్రభుత్వానికి చెప్పుకోలేక అటు చైర్మన్తో కూడా చెప్పినా కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది మరి అర్చకుల దగ్గర వాపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదైనా వాళ్ళ మాట వినాలి మా చెప్పు చేతల్లో మీరు పనిచేయాలి అనేటటువంటి విధంగా ఎగ్జిక్యూటివ్ సిబ్బంది అర్చకుల మీద స్వారీ చేయడం అనేది కూడని పని అర్చకులు ఆత్మగౌరవంతో పనిచేసేటటువంటి పరిస్థితులు కల్పించాలి అర్చకస్య హరిసాక్షాత్ చరరూపీ నశంసేహ అని దైవం తర్వాత దైవంగా గౌరవింపబడాల్సినటువంటి అర్చకుల్ని అధికార గణం బానిసలతో సమకట్టి చూడడం అనేది సుతరాము క్షమించరానటువంటి విషయం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాక్ష అభిప్రాయపడుతోంది ముఖ్యమంత్రి ఈ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వంశపరంపర అర్చకులకు అసలు రిటైర్మెంట్ లేకపోతే అర్చకుల్ని రిటైర్ చేసినటువంటి దుస్థితి కూడా దేవాదాయ శాఖలో టీటీడీలోనే కనపడింది ఆ అర్చకులను రిటైర్ చేయటం
వాళ్ళు మళ్ళీ కోర్టుని ఆశ్రయించాల్సినటువంటి దురవస్థ వాళ్ళకి ఏర్పడడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఎంత చెప్పినప్పటికీ కూడా ఆ టీటీడీలో ఆ రకమైనటువంటి వంశ పరంపర హక్కులను గుర్తిస్తున్నటువంటి స్థితి అసలు లేనే లేదు. ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి రమణ దీక్షితులు గారిని మరి రిటైర్మెంట్ పేరుతో తొలగిస్తే, రిటైర్మెంట్ లేదు అని చెప్పేసి తిరిగి ఆయన పునర్నియామకం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఆయనకి సముచితమైనటువంటి స్థానం ఇవ్వకుండా, ప్రధాన అర్చకుడిగా మళ్ళీ గౌరవం ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆయన అవమానాలని భరించలేక చివరికి దేవాలయానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి కల్పించడం అనేది చాలా శోచనీయం. మరి ముఖ్యమంత్రి ఈ టీటీడీలో జోక్యం చేసుకుని అర్చకుల యొక్క ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించాలి, ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోవాలి, ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంలో అర్చకులు ఆత్మక్షోభ అనుభవించాల్సి రావడం అనేది మరి మంచిది కాదు. ఇది సుతరాము కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించేటటువంటి అర్చకులకే ఇలాంటి దుస్థితి దురవస్థ ఉండటం అనేది చాలా చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి, ఈ చట్టాలను సవరించి జీవో 4th నేను తీసుకొచ్చి అర్చకులకు వంశ పారంపర్య హక్కు ఇచ్చినటువంటి సహృదయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా జోక్యం చేసుకుని తిరిగి రమణ దీక్షితుల గారికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాక్ష తరపున కోరుతున్నాను. ఏనాటి నుంచో మరి ప్రధాన అర్చక పోస్టులు 4 ఉండేటట్టయితే 4 ప్రధాన అర్చకులను ఇవాళ పెరిగినటువంటి భక్తుల యొక్క తాకిడి కానివ్వండి, పెరిగినటువంటి ఆదాయం కానివ్వండి, పనిచేస్తున్నటువంటి పని గంటలు కానివ్వండి, వీటినన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు 4 కాదు 80 ప్రధాన అర్చకులు ఉన్నప్పటికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఎవరు ఎవరికి పోటీ కాదు, విధుల్ని పంచుకుని బాధ్యతగా వాళ్ళ యొక్క విధుల్ని నిర్వహించడానికి 80 ప్రధాన అర్చకులను చేసినప్పటికి కూడా ఇబ్బంది లేదు. కాబట్టి అవసరమైతే ప్రధాన అర్చకుల సంఖ్యను పెంచండి, ఎవరికి కూడా ఆత్మ న్యూనతాభావాన్ని అవమాన భారాన్ని కలిగించొద్దు అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కనపడినటువంటి విషయంలో టీటీడీలో అర్చకులు వాళ్లలో వాళ్ళు అంతర్మథనం పొందుతూ క్షోభను అనుభవిస్తూ సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ మహావిష్ణువు నిలవై ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు బాధలతో జీవించడం, క్షోభను అనుభవించడం అనేది ఇది లోక కళ్యాణం కాదు, ఇది ఈ జగత్తుకి హితం కాదు. కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ముఖ్యమంత్రి గారు పరిగణించి ఆ చైర్మన్ గారితో మాట్లాడి అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని అక్కడి నుంచి పాతుకుపోయి వ్యక్తిగతమైనటువంటి కార్పణ్యాలతో వాళ్ళ మీద అధికారం చెలాయిస్తూ స్వారీ చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్థానభ్రంశం చెందించి వేరే దాంట్లోకి మార్చైనా సరే అర్చకుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి, వాళ్ళకి ఆత్మన్యూనత భావం నుంచి వాళ్ళని గట్టెక్కించాలి, వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో స్వామివారికి సేవ చేసేటటువంటి అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాక్ష తరపున ప్రధాన కార్యదర్శిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.